ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్కర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్కర్ మాట్లాడుతూ ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఎండలో బయట తిరగవద్దని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని, మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటికి రావద్దన్నారు. చిన్నారులు వయోవృద్ధులు ఇంటికి పరిమితం కావాలని, ప్రతిరోజు సరిపడ నీరు తీసుకోవాలని, వదులుగా ఉన్న దుస్తులను ధరించాలని, బయటికి వెళ్లేటప్పుడు గొడుగు లేదా టోపీని ధరించాలని, ద్విచక్ర వాహనాలపై సుదూర ప్రయాణాలు చేయకూడదని, సూర్యుని కిరణాలు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావాన్ని తీసుకోవాలని, తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చన్నారు. జిల్లా వ్యాప్త జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో వెంటనే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్, బస్టాప్, మార్కెట్లు, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, మండల పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.